ఐదేళ్ల వైకాపా పాలన చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టింది. పంట సాగుకు ఉరివేసి రైతులను పీల్చి పిప్పి చేసింది. కర్మాగారాలకు పూర్వ వైభవం కల్పిస్తానని గద్దెనికి, తర్వాత వాటిని అమ్మకానికి పెట్టిన ఘనత జగంది. అది చాలదన్నట్లు ఉత్తరాంధ్రలో నాలుగు సహకార చక్కెర పరిశ్రమలకు తాళం వేసింది. మరో కర్మాగారం పరిస్థితి నేడో రేపో అన్నట్లుగా తయారైంది. ఆ రైతన్నలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటగా తెరిచేది ఆ సహకార రంగంలో ఉన్న ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా మీ అందరికి. నాన్న కల నిజం చేస్తానంటూ రాజశేఖర రెడ్డి జయంతి రోజున ఇలా తీయటి మాట చెప్పారు జగన్. ఇది చెప్పి ఏడాది కాదు, ఐదేళ్లు కావస్తోంది. కానీ చక్కెర కర్మాగారమైతే తెరుచుకోలేదు. సొంత జిల్లాలోని ఫ్యాక్టరీని తెరిపించడానికి అవసరమైన 60 కోట్ల రూపాయలు ఇచ్చేందుకే జగన్ కు చేతులు రాలేదు. లిక్విడేషన్ పేరుతో అమ్మకానికి పెట్టేశారు. రాష్ట్రంలో సహకార రంగ పరిధిలో 10 చక్కెర కర్మాగారాలు ఉంటే వాటిలో 9 మూతపడ్డాయి. ప్రస్తుతం గోవాడ చక్కెర పరిశ్రమ ఒక్కటే పనిచేస్తోంది. మూతపడిన వాటిలో 6 పరిశ్రమల్ని పునరుద్దరించి రైతుల్ని ఆదుకుంటామని ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర సందర్భంగా జగన్ మైకులు మూత పుట్టేలా చెప్పారు. కుర్చీ ఎక్కాక మంత్రుల కమిటీ వేసి అధ్యయనం చేయించారు. 6 పరిశ్రమల పునరుద్దరణకు ఒక్కోదానికి 60 నుంచి 120 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. మొత్తంగా 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్వ వైభవం వస్తుందని లెక్కగట్టారు. ఇదేమీ పట్టని జగన్ సర్కారు ఏకంగా లిక్విడేషన్ కు తెరతీసింది. 9,100 టన్నుల క్రషింగ్ సామర్థ్యమున్న ఈ 6 కర్మాగారాల్లో 1,600 మందికి పైగా కార్మికులు ఉన్నారు. సుమారు 65,000 మందికి పైగా రైతులు చెరకు సరఫరా చేస్తున్నారు. వీరి ప్రయోజనాలకు గండికొడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న కర్మాగారాలను తక్కువ ధరలకే ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడానికి సిద్దపడ్డారు జగన్. జాతీయ రహదారుల పక్కనే ఈ 6 చక్కెర పరిశ్రమలకు సుమారు 720 ఎకరాల భూములున్నాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 1,500 కోట్ల రూపాయల పైమాటే. యంత్రాలు ఇతర సామాగ్రి కూడా కలిపితే మొత్తం ఆస్తుల విలువ 2,000 కోట్ల రూపాయల పైనే. అప్పులు 550 కోట్ల రూపాయలకు మించవు. అయినా ప్రభుత్వం లిక్విడేషన్ ప్రక్రియ చేపట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాలోనే 4 పరిశ్రమలకు విరామం ప్రకటించారు. 2019-20 సంవత్సరంలో అనకాపల్లి, విజయనగరం జిల్లా విజయరామ గజపతి కర్మాగారాలను, 2021-22లో ఏటికొప్పాక పాయకారావుపేటలోని తాండవ పరిశ్రమల్ని మూసివేయించారు. ప్రస్తుతం గోవాడ చక్కెర కర్మాగారంలోనే ఉత్పత్తి జరుగుతోంది. దీంట్లోనూ గతంతో పోల్చితే క్రషింగ్ సామర్థ్యం భారీగా తగ్గిపోయింది. 2018-19 సంవత్సరంలో సుమారు 5 లక్షల టన్నుల క్రషింగ్ జరిగితే అది ఇప్పుడు 2 లక్షల టన్నులకు పడిపోయింది. చెరుకు రైతుల్ని ఇలా నమ్మించి మోసం చేసిన జగన్ కనీసం సాగుకు ప్రోత్సాహం అందించలేదు. బకాయిలు చెల్లించాలని కోరిన రైతుల్ని ఉత్తరాంధ్రలో పోలీసులతో కొట్టించారు. అన్నదాతలపైనే కేసులు పెట్టారు. జగన్ సర్కారు నిరంకుశ వైఖరితో చెరుకు సాగు నుంచి రైతులు వైదొలుగుతున్నారు. 2018-19లో 2,55,000 ఎకరాల్లో చెరుకు సాగైతే 2023-24లో సాగు విస్తీర్ణం 67,000 ఎకరాలకు పడిపోయింది. గత ప్రభుత్వంతో పోల్చితే జగన్ జమానాలో 74% సాగు విస్తీర్ణం తగ్గింది. అయినప్పటికీ వైకాపా సర్కారు చేష్టలుడిగి చూస్తుందే గాని విస్తీర్ణం పెంపునకు ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించడం లేదు. ఈ పరిణామాలన్నీ బెల్లం పరిశ్రమ ప్రాభవాన్ని దెబ్బతీస్తున్నాయి. దేశంలోనే పేరున్న అనకాపల్లి బెల్లం 2019-20 సంవత్సరంలో 79 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరగ్గా 2022-23లో 48 కోట్ల రూపాయలకు మించలేదు. చెరుకు రసం తీసే గానుగలు గతంలో 140 ఉంటే ఇప్పుడు 25 మాత్రమే పనిచేస్తున్నాయి. చిత్తూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లోనూ బెల్లం ఉత్పత్తి భారీగా తగ్గింది. ఫలితంగా మహారాష్ట, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి బెల్లం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మొత్తంగా చెరుకు రైతులకు జగన్ మిగిల్చింది చేదు గుళికలే.